కొండ్రావుపేట మండలం కొండాపూర్ వెంకట్రావుపేట ఎంపీటీసీ పల్లె మంజుల రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకుపల్లి నరసింహారెడ్డి, మాజీ వార్డు సభ్యులు చెరుకుపల్లి సుజాత భీమరెడ్డి ప్రభుత్వ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో సరైన గుర్తింపు లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలో చేరడం జరిగిందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ జిల్లా కార్యదర్శి నాలుగ సత్యం, యూత్ అధ్యక్షులు నాలుగ వేణు, శ్రీకాంత్ మల్లయ్య తదితరులు ఉన్నారు. మన పార్టీలో గతంలో సుద్ధ నేను పనిచేసిన అదే విధంగా పనిచేస్తానే అని అందరూ కృతజ్ఞత. కోనారావుపేట మండలం కొండాపూర్ వెంకట్రావుపేట గ్రామానికి సంబంధించినటువంటి ఎంపీటీసీ సభ్యురాలు పల్లె మంజుల రవీందర్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, భీమరెడ్డి గారు, ఇంకా చాలామంది పెద్దలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలో వారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. నేటి నుండి వారు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరారు. వారి యోగక్షేమాలను కాంగ్రెస్ పార్టీ చూసుకుందని మాట చెప్తుంది. ఇప్పటికే ప్రజా జీవితంలో మమేకం ఉన్నటువంటి మీరు ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారిగా ఉంటూ ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా అందేలా చూడాలని చెప్పిన సందర్భంగా వారిని కోరుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి చక్కటి సంక్షేమ కార్యక్రమాలు పేద బడుగు బలి వర్గాల అభివృద్ధి కోసం, మైనార్టీ ప్రజల అభివృద్ధి కోసం, రైతు వర్గాల అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి ప్రజలంతా కూడా ఏదో కాంగ్రెస్ పార్టీకి మద్దతును ఇవ్వాల్సిన అవసరం ఉందన్న మాట సందర్భంగా ప్రజానికాన్ని తెలియజేస్తున్నారు.